పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో స్వాములు హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని సేవ్ శబరిమల అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వాములు మాట్లాడుతూ అయ్యప్ప ఆలయంలోకి 10 సంవత్సరాలు దాటిన మహిళలు వెళ్లవచ్చనే తీర్పును ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉందని, వెంటనే ఈ తీర్పుపై కేరళ ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ పునఃసమీక్షించాలని కోరారు. అయ్యప్ప ఆలయం చుట్టుపక్కల 144 సెక్షన్ అమల్లో ఉండడం చాలా దారుణమని, మాల వేసుకుని 101 రోజు కటిక ఉపవాసాలు ఉండి స్వామివారి కొండకు వెళ్లేసరికి ఇలాంటి ఆజ్ఞలు ఉండడం వల్ల చాలా బాధాకరమని, కొండకు వెళ్లిన స్వామివారికి సన్నిధిలో కనీసం భజనలు కూడా చేసుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఆలయం వద్ద 144 సెక్షన్ వెంటనే ఎత్తివేయాలని, కేరళ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని కోరుతున్నారు. మనం చాలా నెట్టుకెళ్తారు ఆడవాళ్ళు ఆ గుళ్ళోకి వెళ్ళకూడదు. అది పూర్వం నుంచి ఉండే సాంప్రదాయం, ఎన్నో 7 సంవత్సరాల నుంచి ఉండే సాంప్రదాయం. కానీ ఆ సాంప్రదాయాన్ని మన స్వాములని అవమానించినట్టుగా ఉంది. కానీ మన స్వాములు ఎవరిని కూడా ఇబ్బంది పడకుండా, పైగా అక్కడ గుడి దగ్గర 144 సెక్షన్ పెట్టడం ఎంత దారుణం అండి. 8 సంవత్సరాల నుంచి శబరిమలలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర భజన చేసుకోరా, రాత్రులు ఆమె అర్చేసి సత్యం చేసేది ఎలా దారుణం కదా. అది మన స్వాములు వెళ్తారు ఏదో ఇముడిస్తారు, అక్కడ భజన చేసుకుంటారు, వాళ్ళకి వసతి ఉండదు, ఎక్కడో శక్తిని ఉంచుకుంటారు. గుడి ప్రాంగణంలో ఉండకూడదంటే ఎంత దారుణం, చాలా దారుణం అయింది కదా. అది ఆ నిర్ణయం మీద చాలా దాని మీద ఒపీనియన్ తీసుకుని చాలా స్వాములకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాం. స్టార్ట్. స్వామి శరణమయ్యప్ప, ఈరోజు అయ్యప్ప స్వామి వారి దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలు కూడా దర్శనానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మా అయ్యప్ప సోదరుల అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. 10వ సంవత్సరం దాటిన బాలికలు 55 సంవత్సరాలు ఉండే వరకు మహిళలకు శబరిమలై ప్రవేశాన్ని ఉన్నటువంటి నాగవశాస్త్ర ప్రకారం నైష్టిక బ్రహ్మచారిగా ఉన్నటువంటి శబరిమలలో మహిళలకు ప్రవేశాన్ని ఆ దేవాలయ బోర్డు నాగవశాస్త్రం